పోలవరానికి ఉరి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి కనీస నీటి మట్టం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించిన కేంద్ర కేబినెట్ భేటీలో అభ్యంతరం చెప్పని టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్ నిర్ణయాలు కేంద్ర సమాచార మంత్రి మీడియాకు వెల్లడించడం రివాజు కానీ పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు మంజూరు చేయడానికి కూడా వెల్లడించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి అశులు వైష్ణం ఎత్తు తగ్గిం బహిర్గతం అవుతుందని ఆ రోజు ప్రస్తావించలేదంటున్నారు అధికార వర్గాలు ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ జల్శక్తి రాసిన శాఖ రాసిన లేఖలోని అదే అంశం స్పష్టీకరణ ప్రాజెక్టు ఎత్తున నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పరిమితం చేయడంపై నోరు పని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేందుకు అంగీకరించడం వల్ల నోరు విప్పడం లేదంటున్న అధికార వర్గాలు పోలవరం గరిష్ట నీటి మాత్రం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు గరిష్ట నీటి నిల్వ నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు కానీ ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించడం వల్ల గరిష్టంగా చేసేది నూట పదిహేను పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలే వరద రోజుల్లో మినహా మిగతా సమయాల్లో పోలవరం ఐకట్టుకు నీటిని అందించడం అసాధ్యమే గోదావరి కృష్ణా డెల్టాల స్థిరీకరణ సవాలే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి విశాఖ తాగు పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా సైతం సాధ్యం కాదు తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి విఘాతమే చంద్రబాబు చారిత్రక తప్పిదాలతో జీవనాడి జీవత్సవంగా మార్చేశారన్న అధికార వర్గాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నట్టు చంద్రబాబు దుష్ప్రచారం ఇప్పుడు దాన్ని అస్త్రంగా చేసుకుని ఎత్తును కేంద్రం తగ్గించేసింది అంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడే విచిత్రం ఏంటంటే